వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడం ఖాయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోసెన్ చెప్పారు. వైకాపా 15 సీట్లకే పరిమితం అవుతుందన్నారు. ప్రజలపై దాష్టీకం చేసే వాళ్లతోనే జనసేన వర్గ పోరాటమని స్పష్టం చేశారు. వైకాపాతో ఎలాంటి యుద్ధానికైనా సిద్దమని ప్రకటించారు. కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతామని హెచ్చరించారు. మంగళగిరిలో జరిగిన జనసేన విస్తృత సమావేశంలో వివిధ అంశాలపై పవన్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వ శాఖలందరికీ కూడా నా విన్నపం, ప్రభుత్వాలు మారబోతున్నాయి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో. జీవితం అంటే నువ్వు ఊహించుకొని జరగటమే కదా. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోతాడు ఊహించుకో జరిగింది కదా. అలాగే 151 సీట్లు వచ్చిన వైసీపీ 15 సీట్లకు రాదని కూడా జరగచ్చు. అత్యాశగా సున్నారు అవసరం చెప్పట్లా. 151లో ఒకటి చెరిపేయచ్చు కదా జీవితం. పరమాత్మ చెరిపేయచ్చు, 15 మిగులుతాయి మీకు. అప్పుడు మన కౌరవ సభ చూపించారు కదా, అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుందో చూపిస్తాను. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన డంకా బజాయించబోతుంది. వైసీపీ నాయకత్వానికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, బయటికి రా, పెట్టుకున్నారా, మీరా మేమా రా తెలుసుకుంటారండి. మీ తాట తీసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టండి. ఏ వైసీపీ కార్యకర్త మనల్ని ఇబ్బంది పెట్టాడు, దగ్గరించే వాళ్ళ నాయకులు ఎవరైనా సరే చిట్టా రాసుకొని చెప్తా. వీళ్ళు ఏమంటే అనుకుంటారంటే ఎమ్రా అని ఎట్లా వాళ్ళ బూత్ లేకుండా తిరితే మనం భయపడే ప్రసక్తి లేదు. తోలు తీస్తాం మీకు జాగ్రత్త. మీ ఛానల్లో జనసేన పార్టీ పేరు చెప్పడానికి ఇష్టపడరా మీరు? మీరు చెప్పేలా చేస్తానమ్మా, ఒకరోజు చెప్పక తప్పదు. మీరు చెప్తారు ఏనుగు ఒక రూమ్లో కూర్చొని ఏనుగు తిరుగుతావు అంటే మేము గుర్తించలేదంటే నీ కర్మ అది. అది వచ్చి దానికి ఆ పాదాల కింద నలిగిపోయే వరకు అమ్మ అంటావు. అప్పుడు తెలుసు మీరు నా గురించి ఏం మాట్లాడతారో మాట్లాడుకోండి, ఏం చేస్తారో చేసుకోండి. ఛాలెంజ్ విసురుతున్నా మీకు, దమ్ముతో మాట్లాడుతున్నా. సినిమాలు ఆపుతారా? ఆపుకోండి. చెప్తా, యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నవాడిని కడదాకా పోరాడేవాడిని భవిష్యత్తులో మీకు ఉంటుంది. మీరు కాలేండి యుద్ధానికి, మీరు పిలిచారు. మీరు నేను కవ్వించలా. మీకు యుద్ధం సైజ్ ఎలా కావాలో కోరుకున్నామా. చాయిస్ ఈజ్ యువర్స్. ఇప్పటిదాకా నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ లా పనిచేశాను, ఒక రాజకీయ నాయకులా ప్రవర్తించాను. రాజకీయం మొదలు పెడదాం, గుర్తుపెట్టు. ఒక పార్టీకి ఒక వర్గ శత్రువు కావాలి ఎదగడానికి, పోరాటం చేయడానికి. ఎదగడానికంటే కూడా పోరాటం చేయడానికి. టీఆర్ఎస్ అనే పార్టీ ఎందుకు వచ్చింది? వాళ్ళ వర్గశత్రువు ఆంధ్ర పాలకులు. వైసీపీకి వర్గశత్రువులు కమ్మవారు. ఇట్లాగా మన వర్గశత్రువులను ఇలా చేసేస్తే పోరాటాలు తిరిగే వాళ్ళు చాలామంది. నీ వర్గశత్రువు ఎవరు? జనసేనకి వర్గశత్రువు ఎవరంటే చాలా క్లిష్టమైంది, అది చాలా కష్టమైంది. ఎలా చెప్తావు వర్గశత్రువు అంటే? ఒక కులం కాదే వర్గశత్రువు, ఒక జాతి కాదే వర్గశత్రువు. ఈ రోజున టీఆర్ఎస్ని అడగండి, మీ వర్గశత్రువు ఎవరని ఆ తెలంగాణ అంటే ఏమంటారు? ఎవరు లేరు అక్కడ వర్గశత్రువు. ఫైనల్ వర్గశత్రువులు ఎవరుంటారంటే పేదరికం, అవినీతి, దాష్టీకం, దౌర్జన్యం, ఇవి వర్గశత్రువు, కులాలు కాదు. సో వర్గశత్రువు జనసేనకి దాష్టీకం చేసేవాళ్ళు, దౌర్జన్యం చేసేవాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళు జనసేనకి వర్గశత్రువులు. అనాల్సినవన్నీ అనేసి కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతాం, బయటికి లాగి కొడతాం. ఈ వైసీపీ అధినాయకుడు కూడా చాలాసార్లు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు. నేను మాట్లాడలేక, మాటలు లేక సంస్కారం, నా తల్లిదండ్రుల సంస్కారం నేర్పించారు. మీ అందరి సాక్షిగా చెప్తున్నా, మనం పాటించాల్సింది. నేను మిమ్మల్ని పాటించమని కోరుకుంటున్నాను. ఈరోజున నేను ఆడబిడ్డలకి చాలా గౌరవిస్తాను. వైసీపీ కార్యకర్త కుటుంబ సభ్యులను ప్రతి ఆడవారికి, ప్రతి వైసీపీ కార్యకర్త భార్య దగ్గర నుంచి వాళ్ళ అధినాయకుడు సతీమణి వరకు, అమ్మా నేను మీకు మాట ఇస్తున్నాను, మీరు మీ వాళ్ళు మాట తప్పుతారు, మీ వైపు ఒక్క మాట మా వాళ్ళని అన్నెవరు నేను అన్న మీకు మాట ఇస్తున్నాను. ఆ అన్న పథకం, మా అన్న పథకం, పెద్దన్న పథకం ఎవరు సొమ్మ అయ్యేది నాకు అర్థం కావట్లా. మీరు ఏదైనా చెమటోటి సంపాదించిన డబ్బులు అయ్యి మీరు మనందరం మనం ట్యాక్సులు కడతానే ఉన్నాం. అవన్నీ ప్రభుత్వ ఖజానాలకు చేరిన తర్వాత అయ్యి మనందరికీ ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి పదంలో పంచాలి. అలా కాకుండా వీళ్ళు నాకు ఓటేస్తారు, వీళ్ళకి పంచుతా, వాళ్ళకి ఇస్తాను వీళ్ళకి ఇవ్వను, ఆ పెద్ద ఆయనకి పెన్షన్ ఇస్తాను ఆ పెద్దమ్మకి నేను పెన్షన్ ఇవ్వను, ఆ వీళ్ళకి నేను రేషన్ కట్ చేస్తా వాళ్ళకి రేషన్ ఇస్తా, ఇలా మీరు అస్తవ్యస్తంగా చేస్తే మేము అడగమా మేము మిమ్మల్ని. ఎందుకు వీళ్ళని అరుస్తారంటే అభివృద్ధి లేదు కనుక. రోడ్లు వేసారా మీరు ఇప్పుడు దాకా వచ్చి? ఏం బిగుతారా మీరు రోడ్లు లేకుండా?